గవర్నమెంట్ ఉద్యోగికి మంత్లీ శాలరీ ఎంత అంటే ఆ మంత్లీ శాలరీకి కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి. ఆ కంపోనెంట్స్ ఏమిటి అంటే బేసిక్ పే, పర్సనల్ పే, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అదర్ అలవెన్స్, సిసిఏ, ఎంట్రిమ్ రిలీఫ్. డిపెండింగ్ అపాన్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఏ ఎంప్లాయీ గురించి మాట్లాడుతున్నాము, ఇంకా కొన్ని కంపోనెంట్స్ ఉండొచ్చు. ఈ మొత్తం కలిపి యాడ్ చేసి పెడితే దట్ ఈస్ నోన్ యాజ్ గ్రాస్ పే అండి. గ్రాస్ పే, గ్రాస్ పే నుంచి కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. ఈ జిఐఎస్ ఫండ్ ఉంటుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే ఉంటుంది, ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఫ్లాగ్ ఫండ్ అప్పుడు అప్పుడు అది వస్తుంది. సో దేర్ ఆర్ సమ్ డిడక్షన్స్. ఇప్పుడు ఒక నెలలో ఎంత అర్నింగ్ ఉందో దాట్ అమౌంట్ మైనస్ వాట్ ఈస్ ద డిడక్షన్ ఇది తీసేస్తే దెన్ దాట్ ఈస్ నోన్ యాజ్ నెట్ శాలరీ ఫర్ ద మంత్. ఇప్పుడు ఇవి అంతా డీటెయిల్డ్గా ఒక మనము ఇష్యూ చేస్తున్న పే స్లిప్లో ఒక ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఐడి, డెజిగ్నేషన్, డిపార్ట్మెంట్, ప్యాన్ నంబర్, ఏపీజిఎల్ఐ, జీపీఎఫ్ నంబర్తో సహా ఆల్ కంపోనెంట్స్ కింద ఎంత అర్నింగ్ ఉంది, ఎంత డిడక్షన్స్ ఉన్నాయి, గ్రాస్ శాలరీ ఎంత, నెట్ శాలరీ ఎంత, అంతా ఆ పే స్లిప్లో రాసి ఉంటుంది. ఈ పే స్లిప్ మీరు ఏం చేసి చూస్తున్నారు అంటే ఇది కొంచెము స్పెషల్గా ఉంది. ఎందుకు అంటే ఇది పీఆర్సీ టు పీఆర్సీ మధ్యలో ఉన్న ఒక ఫస్ట్ పే స్లిప్. కొత్త పీఆర్సీ కింద ఇది ఫస్ట్ పే స్లిప్.